హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చక్రీస్ వరల్డ్. ఇప్పుడైతే మనం తిరుమలలో ఉన్న జపాలి తీర్థానికి వచ్చామండి. మీరు గనక ఎప్పుడైనా తిరుమల వస్తే ఖచ్చితంగా ఏ చూసినా చూడకపోయినా జపాలి తీర్థం మటుకు అస్సలు మిస్ అవ్వద్దండి. తిరుపతి తిరుమలలో నేను చూసిన ప్లేసుల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అంటే ఇదేనండి, జపాలి తీర్థం. నా తిరుపతి తిరుమల ట్రిప్పులో హైలైట్గా నిలిచింది అయితే జపాలి తీర్థమేనండి. అంత బాగా నచ్చింది నాకైతే. ఇంకా లేట్ ఎందుకు, చూసేద్దాం పదండి. ఈ జపాలి తీర్థం కొండ మీద తిరుమలలో పాపనాశనంకి వెళ్ళే దారిలో ఉంటుందండి. మనం దీనికి ఏదైనా ఓన్ వెహికల్లో వస్తే ఓన్ వెహికల్ వేసుకెళ్ళొచ్చు, లేదు బస్సులో వెళ్ళాలంటే మనకి తిరుమలలో వన్ డే పాస్ ఉండిద్దండి, 120 రూపీసు. మనకి జపాలి తీర్థం, పాపనాశనం, ఆకాశగంగ, వేణుగోపాల స్వామి గుడి, శిలాతోరణం, శ్రీవారి పాదాలు, ఈ 6 పుణ్యక్షేత్రాలు కలిపి బస్సులో వెళ్ళడానికి 120 రూపీస్ టికెట్ తీసుకుంటే ఈవినింగ్ 6 వరకు తిరుగుతాయండి బస్సులు. మనం ఎప్పుడైనా ఎటైనా వెళ్ళొచ్చు. కార్ ట్రావెల్స్ కూడా ఈ ప్యాకేజ్ కింద తిప్పుతున్నారు. కాకపోతే కార్ ట్రావెల్స్లో వచ్చేసి జపాలి తీర్థం ఒకటి స్కిప్ చేస్తున్నారండి, అది తప్ప మిగిలిన అన్నింటికి కలిపి 200 ఛార్జ్ చేస్తున్నారు ఒకరికే. ఇవి ఎలా అంటే కార్లు 9 సీటర్ అలా ఉంటాయి కదా, అవి షేరింగ్ లాగా ఎంతమంది ఉంటే అంతమందిని 9 మెంబర్స్ వరకు ఎక్కించుకుంటారు. పర్ హెడ్ 200 రూపీస్ తీసుకుంటారు. అసలు మేము ముందు వెళ్ళాలనుకున్నదే జపాలి తీర్థం కాబట్టి జపాలి తీర్థం ఒక్కదానికే ఆల్మోస్ట్ 1000 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నారు. ఎందుకంటే జపాలి తీర్థం దగ్గర వెయిటింగ్ ఎక్కువసేపు చేయాలి కార్లు వాళ్ళు. కారు రోడ్డు మీద ఆపిన కాడి నుంచి మనం ఆల్మోస్ట్ 2 కిలోమీటర్ల వరకు ఇలా నడిచి మెట్ల మార్గంలో వెళ్ళాలి. మెట్ల మార్గం పక్కన నుంచి ఇలా మట్టి రోడ్డు, బండ్లు మట్టికి వెళ్ళడానికి రోడ్డు అయితే ఉంది, కానీ ఈ రోడ్లో కార్లు వెళ్ళడానికి పనికిరావండి. జీబులు వేసుకుని వెళ్ళొచ్చు కావాలంటే. ఎవరైనా బైక్స్ వేసుకొస్తే ఆ మట్టి రోడ్లు వెళ్తున్నారు, కానీ కార్ వేసుకుని అయితే ఎవరో డేర్ చేయట్లేదు. కొండ ప్రాంతాల్లో ఉన్న చాలా గుళ్ళకు వెళ్ళేటప్పుడు సైడ్లని ఇలాగా రాయి మీద రాయిలు పెట్టి ఉంటాయి, మీరు గమనించారు లేదా? రాయి మీద రాయి, ఎన్ని రాళ్ళు పెడితే అన్ని అంతస్తులు బిల్డింగ్ కడతామని ఒక నమ్మకం ఉంది మనలో. సో అందుకే ఒకళ్ళు చూసి ఒకళ్ళు పెడుతున్నారండి. పుష్పాలో శిఖవత్సార లాగా ఉందండి నా గుండె అయితే. కరెక్ట్గా మనం సగం దూరం వచ్చేసరికి ఇలాగా మజ్జిగ, కేర, మ్యాంగోస్ ఇవి అమ్ముతారండి. కొంతసేపు అక్కడ సేద్దీరి మళ్ళీ నడవడం ప్రారంభించాలి. మన జాతిపిత గాంధీ తాత మనం చాలా చోట్ల చూసే ఉంటాం ఇలా వేషం వేసుకుని స్టేబుల్గా అలా నుంచోవడం. ఇలాగ చాలా పేషెన్సీ ఉండాలండి. ఏదో అనుకుంటాం కానీ మనం కదలకుండా అలా కాన్స్టెంట్గానే చాలాసేపు నుంచుంటారు. మేము చాలాసేపు గమనిస్తూనే ఉన్నాం, అసలు కదులు మెదులు లేదు. అబ్బా, అటు ఇటు దట్టమైన అడవండి. మధ్యలో మనం నడుచుకుంటూ అలా వెళ్తుంటే ఆ సన్లైట్ రిఫ్లెక్షన్ ఆ చెట్ల మీద పడి మెరుస్తుయండి. మామూలుగా ఉండదు లొకేషన్ అయితే. మేము ఇంకా మార్నింగే వచ్చి ఉండాల్సింది, తప్పు చేసాం. 11 అలా అయింది ఇప్పుడు టైం అయితే. అయినా సరే ఏమాత్రం తీసిపోదండి, చాలా బాగుంది ప్లేస్ అయితే. ఈ స్పాట్లో మట్టి కోతులు ఎక్కువ ఉన్నాయండి, బాగా ఉన్నాయి కోతులు. ఈ కోతులు మామూలు అలరు కాదు, అసలు ఇవి చేసే తొంటర పనులు అంతా ఎంత ఉండో. మనల్ని భయపెడతా ఉంటాయి కానీ ఏం చెయ్యు. ఊరినే మనల్ని పట్టుకుని లాగుతూ ఉంటే, వాటర్ బాటిల్ చేతుల్లో ఉంటే అవి లాక్కుంటూ ఉంటాయి. అంతవరకే చేస్తున్నాయి కానీ కరవడం గట్ట ఏమీ చేయలేదు. కేవలం వాటర్ బాటిల్ మన చేతుల్లో ఉంటే వాటర్ కోసం పాపం వస్తున్నాయండి దాహంతో. వచ్చి ఆ వాటర్ బాటిల్ లాక్కుంటున్నాయి కానీ అంతకు మించి అయితే ఇవేమీ చేయట్లేదు. ఆ ఎదురుగా ఉన్న 2 కోతులు చూస్తున్నారా, పేలు ఎలా చూసుకుంటున్నాయో. వాటికి ఉన్న ప్రశాంతత ఇంకా ఏ జీవికి ఉండవేమో. కానీ ఎందుకైనా మంచిది, మనం ఒంటరిగా వెళ్లకుండా ఈ స్పాట్కి వచ్చినప్పుడు మట్టుకి 4 కలిసి వెళ్ళడమే మంచిదండి. చూసారా ఎలా లాగేస్తున్నాయో ఆవిడ చీర మట్టుకి. కోతులన్నీ ఒకేసారి దాడి చేసినాయి ఆవిడ మీదకి, చాలా భయపడిపోయింది ఆవిడైతే. ఇవన్నీ చూసి మా ఆవిడైతే బెదిరిపోయి ఆగిపోయింది అక్కడే. ఒక 10 మంది సెక్యూరిటీ నేర్చుకుని వస్తుంది, చూడండి ఎలా వస్తుందో. వాళ్ళందరు మధ్యలో అటు ఇటు సైడ్స్ అందరూ ఉండగా మధ్యలో వస్తుంది. అప్పుడు కూడా భయపడతానే వస్తుంది. అంత బాడీ గార్డ్స్ని పెట్టుకుని వచ్చినా సరే ఈ కోతులన్నీ ఒకేసారి అనుకున్నట్టున్నాయి, ఒకేసారి మీద పడినట్టు అలా దడిపించినాయి, చిన్న జలక్కిచ్చినాయి అనమాట. ఏదో సినిమాలో కానీ అన్నట్టు ఈ ప్లేస్లో మట్టుకి గుంపులు గుంపులుగానే నడవాలి, గుంపులు గుంపులుగానే ఉండాలి. ఇంకా మనం టెంపుల్ దగ్గరలోకి వచ్చేసరికి చాలా దట్టమైన అడుగు ఉండిద్దండి. చూడడానికి చాలా చల్లగా ఇక్కడే ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది. బయట ఎంత ఎండ ఉన్నా సరే ఇక్కడ మట్టుకి అది తెలియదండి, చాలా చల్లగా ఉంది. ఎండ పొర అనేది రావట్లేదు. చాలా అంటే చాలా బాగుందండి ప్లేస్ అయితే. మీరు మట్టుకి వస్తే అస్సలు మిస్ అవ్వద్దు. కనీసం ఒక 1/2 డే అయినా ఇక్కడ స్పెండ్ చేయండి, మీకే అర్థమైంది ఎంత బాగుందో.
ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. ఇది టెంపుల్ యొక్క కోనేరు. కరెక్ట్గా దట్టమైన అడవిలో మధ్యలో ఉందండి టెంపుల్. అయితే చుట్టూ కనుచూపు మేర మొత్తం చెట్లే, చెట్లు కూడా పెద్ద పెద్ద చెట్లు చాలా. ఇంత దట్టమైన అడవిలో మధ్యలో కొలువై ఉన్నాడండి ఆంజనేయ స్వామి. ఎలా వెలిసాడో కానీ చుట్టూ కనుచూపు మేర పచ్చగా ఉన్న అడవిలో మధ్యలో బంగారపు రంగులో గుడి మామూలుగా ఉండదండి, ఫుల్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండిద్ది చూడ్డానికైతే. ఆ కనిపిస్తున్న చెట్టు మొదట్లో ఉన్న వినాయకుడు ఆకారం దగ్గర అందరూ కాయిన్స్ ఆ ఆకారం మీద నిలబెట్టి అవి నిలబడితే వాళ్ళ కోరికలు తీరుతాయి అని అనుకుంటున్నారండి. చూద్దాం మనం కూడా నిలబెట్టి నిలబడద్దామో. మనం ఏం కష్టపడకుండా అలా పెడితేనే అంటుకుపోయి నిలబడుతుందండి కాయిన్. అయితే మన కోరిక పెద్ద కష్టమైంది ఏం కాదు, ఊరినే తీరిపోద్ది అన్నమాట. జై శ్రీరామ్. నేను తిరుపతి ఇన్నిసార్లు వచ్చాను కానీ జపాలి తీర్థానికైతే ఇదే ఫస్ట్ టైం అండి రావడం. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మీరు కూడా తప్పకుండా తిరుమల వస్తే మట్టికి, ఇది మట్టికి అస్సలు మర్చిపోమాకండి. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అస్సలు మిస్ కావద్దండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ వేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. సర్ప్రైజింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్.